బహుశా నాన్నగారి పక్కన వాళ్ళు చేసి ఉండేవాళ్ళు ఈ పాత్రని. నాన్నగారు ఇచ్చారు శారద గారికి మొదటి బ్రేక్. బ్రేక్ అంటే చేంజ్ ఆఫ్ ఇమేజ్. చండశాసనుడు సినిమాలో అంతవరకు ఆవిడ పేతాస్ హీరోయిన్, ఏడిపించేసేది అందరినీ. ఒక్కసారి కర్రనిచ్చి తలపాగా కట్టి ఆ సినిమాలో నమ్మ నామారావు గారికి ఎదురుగా ఆవిడ ముందు భయపడిపోయింది. నిలబెట్టి డైలాగులు చెప్పిస్తే అసలు క్లాప్స్ కొట్టారు. అలాగే ఆవిడ చేత ఒక అనుసూయమ్మగారు లలుడు చేయించాం కామెడీ. భయపడింది ఆవిడ, ఇండస్ట్రీ అంతా నమ్ముకుంది. ఈడ చేత ఈడ చేత కామెడీ చేయించడం ఏంటి ఈవిడ, త్వరత ఇమేజ్ మారింది కదా, చేయించాం. హిట్ అయింది పిక్చర్. ఎవరు ఎవరిని ఎంతవరకు వాడాలి అండ్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మేము ఎంత చేసినా కూడా పాప ఆవిడ కూడా అహర్నిశలు ఆ పాత్ర గురించి ఓ మంచి పాత్ర దొరికింది నాకు అని ఎంతో అద్భుతంగా నవరసాలను పండించింది ఆవిడ. అటు పాటలో గ్లామర్ అయితేనేమి, ఇటు పేతోస్ అయితేనేమి, చాలా అద్భుతంగా అసలు నటించింది ఆవిడ. ఆవిడ నిజంగా ఒక మహానటి నేను చెప్పుకోవచ్చు వాళ్ళు. ఈ అలాగే ఇక శృతి ఆసనం ఆడ నాన్నగారి సంఘం నుంచి రావాలి ఇప్పుడు. ఎందుకంటే నేను చెప్పాను అప్పుడు ఊర్వశి నీవే ఏంటది రాక్షసు అంటే అదే రాక్షసు అని చెప్పేవాడిని ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఒకటేమో వాళ్ళ నాన్నగారు, ఆయనేమో నటనలో ఒక విశ్వరూపం, అలాగే వేషధారణలో ఆయన ఒక దశావతారం, అలాగే మరి అన్ని పాత్రలు ఆయన కలిపితే ఒక సాగర సంగమం. అలాగే ఆయన వేసే ప్రతి అడుగు ముందు తరాల నటులకి ఒక ఆదర్శం. అటువంటి డిఎన్ఏ ఒక శృతి ఆసన్ ఎంతో అద్భుతమైన. ఇందులో ఎంతవరకు వాడుకోవాలంత వాడుకున్నాం. క్రాక్లు అయితే ఫుల్గా వాడాడు ఆయన మొత్తం టోటల్గా. పిన్ అటు పర్ఫార్మెన్స్ అయితేనేమి ఫైట్లు కూడా చేయించేసి ఇప్పుడు సినిమాలో ఎంతవరకు అంటే ఎంతవరకు, ఎందుకంటే ఒక ట్రావెలింగ్ ఒకప్పుడు ఆవిడ క్రాక్ ఆ సినిమాతో ట్రావెల్ అయ్యారు కాబట్టి ఈయన సంగతి ఆవిడ తెలుసు, ఆవిడ సంగతి ఈయనకి తెలుసు. ఇప్పుడు నాకు కొత్త తెలిసి వచ్చిందంటే ఆవిడ రాక్షసని అంటే నట పిచ్చని రాక్షసి అంటే సరే బాగా నటిస్తుంది, బాగా నాట్యం చేస్తుంది, అన్ని నవరసాలు ఉన్న ఒక మంచి ఆర్టిస్టు శృతి ఆసను. అలాగే మిగతా అందరు కూడా మన నిర్మాతలు ఉన్నారు. లాల్గారు ఉన్నారు, నాలుగారు చాలా సైలెంట్ క్యారెక్టర్, అసలు ఇక్కడ మాట్లాడదు. ఆ పాత్ర అంతా సినిమా నాకు గుర్తు. నేను సింహ సినిమా చేసేటప్పుడు కోటా గారు గుర్తొచ్చేవాడిని, కోట శ్రీనివాసరావు గారు. అంటే ఒక డైలాగ్ కూడా లేకుండా మనిషి అలాగే ఉండేది క్యారెక్టర్, ఉండి 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 చివరిలో పెళ్తుంది ఆ పాత్ర. లాస్ట్లో రారా వచ్చిన కార్డు పట్టుకొని అసలు అంత సైలెంట్గా ఉన్న పాత్ర. సో సైలెంట్ స్పీక్స్ వాల్యూమ్స్ అని అది అద్భుతమైన పాత్ర అది. అంటే అందులో డైలాగ్తో చాలు, ఆయనే మాట్లాడక్కర్లా. నేను చెప్తాను ఏమే ఏదన్నా ఏదైనా కన్నా కత్తికి ఎప్పుడు నువ్వు ఎదురెళ్తావు నా మీదకి ఎవరిని కత్తికి చిరితే. ఇంకంతకంటే ఒక పాత్ర అద్భుతమైన పాత్ర మరి ఆయన ఒక